నరుస్తారని ఉండమని చెప్పాను. నాకు సరే సిద్ధ, ఇంకా చాలు దొరికిపోతాం. నాకేదో ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుంది. ఏదో ఫ్రెండ్స్ అందరం కూర్చొని, ఇంట్లో అందరం కూర్చొని ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అందరికీ, మాకంటే ఇది మా సినిమా ఫంక్షను, మాకే కొంచెం అబ్బాయి ఫంక్షన్ ఉంది ఇప్పుడు రెడీ కావాలి అని బద్ధకంగా అనిపిస్తుంటుంది. అట్లాంటిది మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత ఓపిక్గా కూర్చొని మేము చేసేదంతా చూసి ఇప్పుడు మా స్పీచ్లు ఇవన్నీ వింటూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ యు ఆర్ ద రియల్ హీరోస్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్. మీరు రాకపోతే ఈవెంట్ అసలు చేసి కూడా వేస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యు గెట్ దిస్ సపోర్ట్ ఆల్వేస్. అండ్ లాస్ట్లో చెప్పాలి కదా అది ప్రోటోకాల్. సరే చెప్పేస్తా. సో ఇక్కడ అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. ఈ కథ నాకు అదే ఇందాక ఈ కథ ఎలా వచ్చిందో ఇదంతా చెప్పేశారు అప్పుడు. ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఆయన వేరే కథ నరేట్ చేయడానికి వచ్చారు. ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పాడు ఫస్ట్ శేఖర్ సార్ వచ్చినప్పుడు. తర్వాత ఇంకొకటి ఉంది, ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డెవలప్ చేస్తున్నా అని కాన్సెప్ట్ చెప్పాడు. ఒక వాడు పొద్దున ఒక 90, మధ్యాహ్నం 90, రాత్రి 90 వేస్తేనే బతుకుతాడు, లేకపోతే పోతాడు. అలాంటి డిసీజ్ ఉన్న ఒకటి స్టోరీ అని హీరోయిన్ క్యారెక్టర్, ఆ హీరోయిన్ పేరేమో సువాసన. వాళ్ళేమో వాళ్ళ ఫాదర్ ఏమో ఇంటి చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని పక్కింట్లో మందు వాసన కూడా ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అని చెప్పాడు. వినగానే సూపర్ అనిపించి, అసలు ఫ్యామిలీ స్టోరీ అవన్నీ పక్కన పెట్టు అవన్నీ నేను విన్నాను కానీ ఇదే చెప్పండి నాకు అని చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ వర్క్ చెప్పి మరి మిగతా చెప్పండి అంటే ఇంకా లేదు సార్ అన్నాడు. అప్పుడు నేను ఫోన్ చేసి, అసలు ఈ సినిమాకి ఎంత మంచి కనెక్ట్ అంటే నేను చెప్పొచ్చు లేదు, ఫోన్ చేసినప్పుడు మీరు పార్టీ నుంచి వచ్చారు కదా సార్, నేను ఎప్పటి నుంచో కథ చెప్పాలి చెప్పాను సార్, అట్లా టైం దొరికింది అని ఫోన్ చేశాను. ఫోన్ చేసి వచ్చాక సార్ ఫస్ట్ ఏం అనుకోకండి సార్, నేను పార్టీలో ఉన్నాను, మీరు ఫోన్ చేసేసరికి వచ్చేసాను, ఆల్రెడీ ఒక ఎగ్గేసాను అన్నాడు. అంటే ఆ పర్లేదు సార్, బాగా వస్తుందేమో కథ చెప్పండి ఏమో, ఏంది స్టార్టింగే పెగ్ అన్నాడు అనుకున్నా. తర్వాత కథ ఏమో 90 ml అన్నాడు. ఓర్ని ఏదో వెరైటీగా ఉంది అనుకున్నా. బట్ తర్వాత రిలీజ్ అయ్యాక నాకు RX100 తర్వాత కల్ట్ సినిమా అయిపోయింది, చాలా ఏదో కల్ట్ హీరో లాగా ఇమేజ్ వచ్చేసింది అది దాన్ని. నేను ఏదో అసలు నేను అలాంటి రెగ్యులర్ సినిమాలు చేయ ఏదో ఏదో మూడ్లో ఉన్న అప్పుడు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అంత పెద్ద సక్సెస్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత. నే పోనీ నేనేమన్నా చేశానా, నేనేమన్నా దానికి నాకు ఎందుకు అయిందో తెలుసా అని తెలియదు. మొత్తం అజయ్ సారే చూసుకున్నాడు. ఆయన కూర్చోమంటే కూర్చున్నా, నిల్చోమంటే నిల్చున్నా, ఏడవమంటే ఏడిచాయి సినిమాలో. దానికి అంత పెద్ద రెస్పాన్స్ వచ్చేసింది, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఏం జరిగిందో కూడా తెలియదు దానికి. సో నెక్స్ట్ డెసిషన్స్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ఏం అర్థం కావట్లేదు. సో ఈ కథ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం టైం తీసుకొని నిన్న అజయ్ మళ్ళీ వినమంటే విన్నా. విన్న తర్వాత అసలు నవ్వి 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 నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అంత చేసాకానే నాకు కొంచెం భయం వేసింది. అంటే కొంచెం కమర్షియల్ అది ఇది ఉంది, ఆ డ్యాన్సులు ఫైట్లు అవన్నీ మనం ఇవి చూస్తారా, ఏ రవితేజ గారు లేకపోతే నానిగారు అట్లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందేమో ఈ స్టోరీ, మనకు అంత సీన్ ఉందా అని అనిపించింది. సో చేస్తాను ఒక సినిమా రెండు అసలు ఏదో చాలా రెస్పాన్స్, అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వచ్చేసింది. సో అదే నేను అదే కార్ దిగి సిగరెట్ పెట్టుకొని రావడం అవన్నీ చాలా ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఇప్పటికీ ట్యాగ్ చేస్తుంటారు. సో అమ్మ ఏదో పర్లేదులే, ఏదో కొంచెం అటు ఇటుగానే వెళ్తుంది, బండి అయితే ముందుకు వెళ్తుంది అనుకున్నా. అప్పుడు అవన్నీ చేస్తున్న ప్రాసెస్లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు 90 ml చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే సరే ఇప్పుడు RX100 హిట్ అయింది, నేను కల్ట్ హీరో అని ఫీల్ అవుతున్నా, డిఫరెంట్ సినిమాలు అవన్నీ ఎంత అనుకుంటున్నా, నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ పుట్టింది ఏ సినిమాలు చూసి, చిరంజీవి గారి సినిమాలు ఏది ఇంద్రాట్ అలాంటివి చూడాలని ఉంది కానీ, లేకపోతే మాస్ సినిమా కానీ ఇవన్నీ చూసి పెరిగాం. రేస్ గుర్రం, కిక్, ఇట్లాంటివన్నీ చూసి విజిల్ చేసాం, గబ్బర్ సింగ్ ఇలాంటివన్నీ, ఫైనల్ అదే దూకుడు అన్నీ. సో ఇలాంటి సినిమాలు చూస్తా పెరిగి ఈ సినిమాలని చూసే హీరో అవుదాం అనుకొని నేను ఈ ఎందుకు కొంచెం భయపడుతున్నా చేయడానికి. మనకి
నేర్చుకుందే చిన్నప్పుడు ఆ డాన్స్లు ఫైట్లు ఇవే అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేటోడిని. యాక్టింగ్ వచ్చాను నాకు ఆర్ఎక్స్ అనేది తర్వాతే తెలిసింది, అదే చెప్తే కానీ తెలియలేదు. డాన్స్ ఒకటి ముందు నుంచి వచ్చాను తెలుసు. సో ట్రై చేద్దాము, కష్టపడదాము, ఏం కాదు అని అనుకున్నాను. కానీ నేను నిజంగా ఇలా పర్ఫామ్ చేయగలిగాను, సీన్లో అంత బాగా చేశాను అని అనూప్ గారు వీళ్ళందరూ అంటున్నారు అంటే టోటల్ క్రెడిట్ శేఖర్ గారికి. ఎందుకంటే నన్ను చేపించాడు ఆయన. నేను అండ్ ఈ సినిమా అని కాదు, నేను ఏ సినిమాకైనా చెప్తా, ఆర్ఎక్స్ హండ్రెడ్లో అలా చేశానంటే దానికి అజయ్ గారే కారణం, గుణాలో అలా చేశానంటే అర్జున్ గారు కారణం, గ్యాంగ్ లీడర్లో అలా చేశానంటే విక్రమ్ గారు, ఇది చేశానంటే నేను ఒక నార్మల్ అంత గొప్ప యాక్టర్ అదేమీ కాదండి. వాళ్ళు చేపిస్తేనే మేము చేస్తాం అంతే. బేసిక్గా కనిపించేది మేము కాబట్టి మేము ఏదో యాక్టర్స్ అనుకుంటారు అంతే.